హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకే టీవీ. వైరస్ అంటే ఏమిటి? కరోనా వైరస్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో కరోనా వైరస్ COVID-19 యొక్క పనితీరు గురించి తెలుసుకుందాం. నేడు ప్రపంచం మొత్తం కంటికి కనబడని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. కంటికి కనబడని శత్రువు పద్ధతిగా పక్కా ప్రణాళిక ప్రకారం తన పని తాను చేసుకుంటూ మన స్థైర్యాన్ని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ అనేక మరణాలకు కారణమవుతుంది. కంటికి కనపడని శత్రువుతో మనం యుద్ధం చేయాలంటే దాని అణువణువు పైన మనకు అవగాహన అవసరం. అందుకే శాస్త్రవేత్తలు ఈ కరోనా వైరస్ యొక్క జీనోమ్ కోడ్, జన్యుక్రమాన్ని అధ్యయనం చేసి దాని పనితీరునకు నివ్వెరపోయారు. నావెల్ కరోనా వైరస్ శాస్త్రవేత్తలు పెట్టిన పేరు COVID-19. ఈ వైరస్లోని ప్రోటీన్లు పనిచేసే తీరు మన కణాలను దెబ్బతీస్తూ రోగ నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. చైనాలోని వుహాన్ నగరంలో జనవరిలో ఒక వ్యక్తి నుండి సేకరించిన వైరస్ యొక్క జన్యుక్రమాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ముందుగా కరోనా వైరస్ తనలో ఉన్న ఆర్ఎన్ఏను మన శరీరంలోకి పంపుతుంది. ఈ ఆర్ఎన్ఏలోనే ఈ వైరస్ యొక్క జీనోమ్ కోడ్ అంతా ఉంటుంది. దీని ద్వారానే వైరస్ మన శరీరం అంతా వ్యాపిస్తుంది. మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్ మన రోగ నిరోధక వ్యవస్థను ఎదుర్కొంటుంది. అయితే ఇక్కడే వైరస్ తన ప్రణాళికను శ్రద్ధగా పద్ధతిగా అమలు చేస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థ నుండి తప్పించుకోవడానికి దానిలోని 29 ప్రోటీన్లు సమన్వయంతో పనిచేస్తాయి. ముందుగా ఈ ప్రోటీన్లలో కొన్ని ప్రోటీన్లు కలిసి గొలుసుకట్టుగా ఏర్పడి మన కణంలోకి ప్రవేశించి మన కణాలకు శక్తిని అందించే వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. మరికొన్ని ప్రోటీన్లు వైరస్ చుట్టూ ఒక తొడుగుగా ఏర్పడి మన రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే విధంగా తయారు చేస్తుంది. మరికొన్ని ప్రోటీన్లు మన ప్రోటీన్లను సమన్వయం చేసుకోకుండా అడ్డుపడుతూ వాటి సంఖ్యను ఇబ్బడి మొబ్బడిగా పెంచుకుంటూ ఇలా తక్కువ సమయంలోనే వైరస్ల సంఖ్య పెరిగి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఏ కణంలోనైనా ముఖ్యమైనటువంటిది కేంద్రకం. వైరస్ కణంలోకి ప్రవేశించి ఆ కేంద్రకాన్ని బలహీనపరిచి దాని నుండి ఇతర కణాలకు సంకేతాలను అందించకుండా చేసి తన సంతతిని పెంచుకుంటుంది. రోగ నిరోధక వ్యవస్థలో ఒక కణం పైన దాడి జరుగుతూ ఉంటే ఆ కణం ఆ సమాచారాన్ని మిగతా కణాలకు అందించాలి. అన్నీ అప్పుడే మిగతా కణాలు సమన్వయంతో శత్రువును ఎదిరించి నిలబడతాయి. కానీ COVID-19 వైరస్లోని ప్రోటీన్ల పనితీరు ఈ సంకేతాలను ఇతర కణాలకు అందించకుండా చేసి వాటి సంఖ్యను పెంచుకొని మన రోగ నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. వైరస్లోని 29 ప్రోటీన్లలో కొన్ని ప్రోటీన్లు మన కణంలోని ప్రోటీన్లను విడగొడతాయి, కొన్ని కేంద్రకం పైన దాడి చేస్తాయి, కొన్ని వైరస్ చుట్టూ ఒక తొడుగులాగా ఏర్పడి దాన్ని రక్షిస్తూ ఉంటుంది, మరికొన్ని వాటి సంతతిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇలా ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తూ తన సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది. అయితే ఇందులో కొన్ని వైరస్లోని ప్రోటీన్లు
కొత్తగా తయారైన వైరస్లను పరీక్షిస్తూ వాటి జీనోమ్ కోడ్లో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుతూ వాటిని సిద్ధం చేస్తూ ఉంటుంది. ఈ వైరస్ యొక్క సంతతిని అడ్డుకోవాలంటే ఈ వైరస్లోని ఏ ప్రోటీన్లు అయితే వాటి సంతతిని పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నాయో తెలుసుకొని అక్కడ అడ్డుకోగలిగితే వాటి వ్యాప్తిని ఆపవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా వారి ప్రయత్నాలు సఫలీకృతం కావాలని, మానవాళిని ఈ వైరస్ ముప్పు నుండి కాపాడాలని కోరుకుంటూ జై హింద్.